వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏం క్రియేషన్. సో ఈ రోజు ఒక మోస్ట్ బ్యూటిఫుల్ వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఎస్, మనకి రక్షాబంధన్ రాబోతుంది కాబట్టి 3-పీస్ కుర్తా సెట్ని అయితే నేను మీషో నుండి ఆర్డర్ చేశాను. అండ్ మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే వీటి ప్రైస్ డీటెయిల్స్ అండ్ క్వాలిటీ అండ్ కలర్ కాంబినేషన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అవన్నీ కూడా నేను మీకు డీటెయిల్గా చెప్పుకుంటున్నాను. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఇవన్నీ ఎక్కడ తీసుకున్నాను, ఎలా సెలెక్ట్ చేసుకున్నాను విత్ ప్రైస్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మీకు ముందుగా ఈ డ్రెస్సెస్ చూపించే కన్నా ముందు ఒక చిన్న నోట్. ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా నేను బాగా సెర్చ్ చేసి మన వ్యూవర్స్ అందరికీ కూడా విత్ లో ప్రైస్ హై క్వాలిటీ డ్రెస్ కావాలని చెప్పేసి బాగా సెర్చ్ చేసి ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసి ఆర్డర్ చేశాను. అండ్ మీరు కూడా నన్ను ట్రస్ట్ చేస్తే మీరు కూడా ఈ డ్రెస్సెస్ పర్చేస్ చేయండి. అండ్ మీకు క్వాలిటీ ఎలా ఉండింది అండ్ ప్రైస్ ఎలా ఉండింది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అండ్ ఇవన్నీ కూడా మనకి ఫెస్టివల్కి పర్ఫెక్ట్ అవుట్ఫిట్స్ లాగా ఉంటాయి. బికాస్ ఇప్పుడు రక్షాబంధన్ రాబోతుంది కాబట్టి నాకు తెలుసు వ్యూవర్స్ అందరూ డ్రెస్సెస్ పర్చేస్ చేస్తూ ఉంటారు. బట్ బెస్ట్ ప్లాట్ఫామ్ అనేది మనకు తెలీదు అండ్ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ డ్రెస్సెస్ కూడా తెలియదు. సో వాళ్ళందరికీ కూడా వాళ్ళ సర్చింగ్ ఆప్షన్ని ఈజీ చేయడం కోసం నేను మన ఛానల్లో మీషో నుండి ఒక 4 అవుట్ఫిట్స్ని అయితే పర్చేస్ చేశాను. అండ్ ఇప్పుడు వాటి రివ్యూని ఇవ్వబోతున్నాను. మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీరు కూడా హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. సో మరి ఆ డ్రెస్సెస్ అన్ని కూడా చూసేద్దాం. సో మీరు చూసినట్లయితే ఫస్ట్ కుర్తా సెట్ వచ్చేసి నేను రెడ్ కలర్లో చూస్ చేసుకున్నాను. అది కూడా 3-పీస్ కుర్తా సెట్ అనమాట. మనకి బాటమ్ అండ్ టాప్ వచ్చేసి రెడ్ కలర్లో వచ్చాయి, దుప్పట్ వచ్చేసి ఫ్లోరల్ బ్లాక్ కలర్లో వచ్చింది. మీరు చూసినట్లయితే టాప్లో బాడీ పార్ట్ వరకు మనకి ఎంబ్రాయిడరీ వచ్చింది, అది మెషిన్ ఎంబ్రాయిడరీ, ప్రింట్ కాదు. అండ్ దాని వర్క్ అంతా కూడా చాలా నీట్ ఫినిషింగ్తో ఇచ్చారు. అండ్ అలాగే మనకి హ్యాండ్స్కి కూడా మధ్య మధ్యలో చిన్నగా వర్క్ వచ్చింది. అండ్ హ్యాండ్స్కి బార్డర్ పార్ట్లో కూడా మనకి ఆ వర్క్ అనేది ఇచ్చారు. అండ్ దుప్పట కూడా అది వచ్చేసి ఆర్గాన్జా క్లాత్ అండ్ చాలా ఫ్లెక్సిబుల్ ఆర్గాన్జా అనమాట. అండ్ దీని ప్రైస్ ఎంత అనుకున్నారో చాలా తక్కువ అనమాట, 784. జస్ట్ 784కి మనకి ఈ బ్యూటిఫుల్ కుర్తా సెట్ అనేది వచ్చేసింది, అది కూడా మీషో నుండి. సెకండ్ కుర్తా సెట్ వచ్చేసి నేను ఎల్లో కలర్లో సెలెక్ట్ చేసుకున్నాను. ఇది కూడా మనకి 3-పీస్ కుర్తీ సెట్, టాప్ బాటమ్ అండ్ దుప్పట్టా. మనకి దుప్పట్టా అనేది అది కూడా ఒక కైండ్ ఆఫ్ ఆర్గాన్జా, బట్ నాట్ స్మూత్ వన్, కొంచెం స్టిఫీ స్టిఫీగా ఉండింది. అండ్ మనకి ఈ దుప్పటకి బోత్ సైడ్స్ కూడా కట్ వర్క్ వచ్చిందనమాట, దాని స్టైల్ అలా ఉండింది. అండ్ ఇది నేను చెప్పాను కదా, ఈ వీడియోలో చూపిస్తున్న కుర్తీ సెట్స్ అన్నీ కూడా ఎస్పెషల్లీ రక్షాబంధన్ అవుట్ఫిట్స్ అని అలా కాదండి. అంటే ఈ కుర్తీ సెట్ చూడగానే నాకు ఒక ఐడియా వచ్చింది, ఇది మనకి హల్దీస్కి కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. అండ్ మనకి ఈ డిజైనింగ్ చూసుకున్నట్లయితే మనకి నెక్కి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది, అది కూడా మెషిన్ ఎంబ్రాయిడరీ. అండ్ అలాగే ఈ టాప్కి బోత్ సైడ్స్ కూడా మెషిన్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు, కొంచెం యూనిక్గా ఉండింది ఈ పీస్. మనకి ప్యాంట్కి కూడా
బార్డర్ లాగా మెషిన్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చింది. అండ్ ఇది నాకు జస్ట్ 833కి వచ్చింది. నేను పెట్టిన ప్రైస్కి ఈ క్వాలిటీ అయితే చాలా ఎక్స్ట్రాడినరీ అండి. నేను చాలా డీప్గా సెర్చ్ చేశాను, బికాస్ మన వ్యూవర్స్కి తక్కువ ప్రైస్లో ఎక్కువ క్వాలిటీ ఉన్న డ్రెస్సెస్ని చూడాలి. సో అందుకోసం నేనైతే చాలా సెర్చ్ చేశాను. అండ్ నాకైతే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ప్రైస్ కన్నా క్వాలిటీ చాలా ఎక్కువగా ఉండింది. థర్డ్ కుర్తీ సెట్ వచ్చేసి నేను వైలెట్ కలర్లో సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మీరు చూసినట్లయితే నేను సెలెక్ట్ చేసుకున్న అన్ని కుర్తీ సెట్స్ కూడా డిఫరెంట్ కలర్ విత్ డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. ఇది కూడా వచ్చేసి మనకి 3-పీస్ కుర్తీ సెట్ లాగా వచ్చింది, టాప్ బాటమ్ అండ్ దుపట్టా. మనకి దుపట్టా చూసినట్లయితే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ లావెండర్ అనమాట, లైట్ కలర్లో వచ్చింది. అండ్ డ్రెస్ చూసుకున్నట్లయితే చాలా డార్క్గా ఉండింది. సో ఈ రెండింటి కాంబినేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉండింది. అండ్ మనకి నెక్ పార్ట్లో కూడా వర్క్ వచ్చింది, అది కూడా మెషిన్ ఎంబ్రాయిడరీ వర్క్. అండ్ ఇది వచ్చేసి నాకు జస్ట్ 744కి వచ్చింది. అండ్ దీని క్వాలిటీ అయితే చాలా బాగుండింది. అండ్ క్లాత్ వచ్చేసి చినాన్ అనమాట. సో మీకు చినాన్స్ ఎలా ఉంటాయో ఐడియా ఉండే ఉంటుంది. అండ్ ఇది మీరు హ్యాపీగా పర్చేస్ చేయవచ్చు. ఇది మన ఫోర్త్ అండ్ ఫైనల్ కుర్తీ సెట్. ఇది కూడా 3-పీస్ కుర్తీ సెట్, బాటమ్ టాప్ అండ్ దుపట్టా వచ్చాయి. మూడు కూడా సేమ్ కలర్, అది కూడా పీచ్ కలర్లో వచ్చాయి. అండ్ క్లాత్ వచ్చేసి చందేరి సిల్క్. సో ఈ క్లాత్ క్వాలిటీ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండిందండి. అండ్ నాకు ఇది వచ్చేసి 664 చాలా లో ప్రైస్. ఇప్పుడు చూపిస్తున్న 4 కుర్తీ సెట్స్లో మనకి ఇది చాలా లో ప్రైస్లో వచ్చింది. అండ్ క్వాలిటీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండింది. మనకి దుపట్టా చూసినట్లయితే కొంచెం దుపట్టా క్వాలిటీ, అంటే ఇది ఏ క్లాత్లో వచ్చిందంటే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అనమాట. సో కొంచెం దుపట్టా అనేది సింపుల్గా ఇచ్చారు, ప్రైస్ తక్కువ కాబట్టి ప్రైస్ని బేస్ చేసుకొని మనకి క్వాలిటీ స్టైలింగ్ అనేది ఉంటుంది. యోక్ పార్ట్లో చూసినట్లయితే మనకి వర్క్ అనేది చాలా హెవీగా వచ్చింది, అది కూడా మిషన్ ఎంబ్రాయిడరీ. ఫైనలీ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ దిస్ 4 కుర్తీ సెట్స్.
అందరికీ చాలా బాగా నచ్చాయి అని అనుకున్నాను. ఈ ఫెస్టివల్కి పర్ఫెక్ట్ డ్రెస్సెస్ అని నేనైతే అనుకున్నాను. మరి మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అండ్ రక్షాబంధన్ వీడియోస్ ఇంకా చాలా అయితే ప్లాన్ చేశాను. సో మీ సపోర్ట్ ఇలాగే ఉంటే ఈ వీడియోని బేస్ చేసుకొని ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి నేను రెడీగా ఉన్నాను. సో మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో ఎలా ఉండిందని చెప్పేసి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. సో చూసారు కదా, ఇవే నేను తీసుకున్న 4 కుర్తా సెట్ కలెక్షన్ అనమాట. సో ఇవన్నీ కూడా మీషో నుండి తీసుకున్నాను. మీరు చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయని చెప్పేసి. అండ్ అన్ని డ్రెస్సెస్ క్వాలిటీ కూడా చాలా పర్ఫెక్ట్ అండ్ 100% రేటింగ్ అయితే ఇవ్వచ్చు. అండ్ మీరు కూడా ఈ డ్రెస్సెస్ తీసుకోవాలి అంటే డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. వీటి లింక్స్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను. అండ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా తీసుకుంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు క్వాలిటీ ఎలా వచ్చిందని చెప్పేసి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దీనికి వాచింగ్ ఏం క్రియేషన్స్ ఇస్ ఏం సైన్ ఆఫ్ ఫర్ టుడేస్ వీడియో.